वेलकम टू मम्मूस वॉइस इवाल्टी वीडियो लो नेन मीकु हेल्दी एंड टेस्टी रागी डेट्स केक रेसिपी नी चूपिंचबोतुन्नानु इदि एमुकलकु बलान्निच्ची रक्तहीनतनु कूडा तग्गिस्तुंदी इंट्लो उंडे ऐटम्स तोने ईजीगा चेसेसुकोवच्चु चूसारा एंत सॉफ्ट गा मॉइस्ट गा उंदो मरी दीनि तयारी विधानं चूसेद्दामा ముందుగా ఒక 12 ఖర్జూరాలు గింజలు తీసేసి తీసుకోండి స్వీట్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఒక 4-5 ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వేడి పాలు పోసుకొని ఒక గంట పాటు మనం నానబెట్టుకోవాలి ఖర్జూరాలు రిచ్ ఇన్ ఐరన్ ఇవి మనకి రక్తహీనతని తగ్గిస్తాయి గంట సేపటికి మనకి ఖర్జూరాలు బాగా నానిపోయాయండి ఇప్పుడు ఈ ఖర్జూరాలు మిక్సీలోకి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఆయిల్ పోసుకోండి ఇప్పుడు దీన్ని మనం స్మూత్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా నేను ఒక బౌల్ లోకి తీసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాను పాలు నూనె కూడా నేను ఈ కప్ తోనే తీసుకున్నాను నేను నల్ల ఎండు ద్రాక్షాలు బాదం పప్పు పలుకులు తీసుకుంటున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు కొన్ని నేను పైన గార్నిష్ చేసుకోవడానికి ఎత్తి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు బ్యాటర్ ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ ఒక టీ స్పూన్ సోడా ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను మొత్తం పిండంతా కూడా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లోనే కలుపుకోవాలి ఈ స్టేజ్ లో మీకు బ్యాటర్ మరీ గట్టిగా ఉంది అనిపిస్తే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు చూడండి మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు నేను ఒక స్టీల్ గిన్నె తీసుకొని అడుగులో ఇంకా అంచులకి ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను అప్పుడే మనకి కేక్ అడుగంటకుండా వచ్చేస్తుందన్నమాట ఈజీగా ఇప్పుడు కొంచెం రాగి పిండిని చల్లుకుంటున్నాను అన్నమాట బేస్ లో మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చక్కగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈ విధంగా ట్యాప్ చేసారంటే ఏమన్నా బబుల్స్ అవి ఉంటే అవి పోతాయి అన్నమాట ఇందాక నేను ఎత్తి పెట్టుకున్నాను కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇప్పుడు పైన ఇలాగా వేసుకునేస్తున్నా మనం పాన్ ని ప్రీహీట్ చేసుకోవాలి దాని కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని అడుగులో ఇసుక లేదంటే కల్లుప్పు కాని పోసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేడెక్కనివ్వాలి 5 నిమిషాల తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ ని పెట్టేసి ఒక 30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే బేక్ అవ్వనివ్వాలి ఎగ్జాక్ట్ గా 30 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నాను అన్నమాట చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో నేను టూత్ పిక్ తో కూడా గుచ్చి చెక్ చేస్తున్నాను చూసారా చాలా నీట్ గా వచ్చేసింది టూత్ పిక్ చూస్తున్నారా బాగా బేక్ అయిపోయింది అన్నమాట కేక్ మనకి కేక్ ని కొంచెం చల్లారనివ్వండి ఆ తర్వాత ఈ విధంగా కత్తితో అంచుల నుండి కేక్ ని సెపరేట్ చేయండి జాగ్రత్తగా చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చాలా సాఫ్ట్ గా కూడా ఉంది మనం బయట బేకరీస్ లో కేక్స్ అలాంటివి కొనకుండా అందులో అంత మైదా పిండే కదా ఉంటుంది ఇంకా షుగర్ ఎక్కువగా ఉంటుంది ఏం కలుపుతారో మనకి తెలియదు సో మనం పిల్లలకి ఇలాగా ఇంట్లోనే చేసి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు చాలా ఆరోగ్యం కూడా కదా రాగి పిండిలో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఇది డయాబెటిక్ పేషెంట్స్ డైటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా నా వీడియోస్ ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో షేర్ చేయండి ఇంకా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్యూ బై బై